నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రగతి భవన్ వైపు వెళ్ళేందుకు శర్మిల ప్రయత్నం కారును మినీ క్రేన్ తో లాక్కెళ్ళిన పోలీసులు మాజీ మంత్రి నారాయణకు ఊరట తదుపరి ఆదేశాల దాకా చర్యలు వద్దన్న హైకోర్టు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు వివేక హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ స్పందించిన చంద్రబాబు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిలను నిన్న వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే ఆమెను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు అయితే శర్మిల ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పండ్లోని తన నివాసం నుంచి బయటికి వచ్చారు నిన్నటి దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు పోలీసులు ఆమెను పంచగుట్ట సిగ్నల్స్ వద్ద అడ్డుకున్నారు శర్మిలను కారు దిగాలని పోలీసులు కోరగా ఆమె అందుకు నిరాకరించారు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె కారును ఓ ట్రాఫిక్ క్రేన్ వాహనానికి కట్టేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు శర్మిల కారు నుంచి దిగకపోవడంతో పోలీసులు బలవంతంగా కారు డోర్లు తెరిచి ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించారు చూపించాలి కదా కేసీఆర్ గారు ఒక మహిళ మీద దాడి చేశాడు మేము ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఈ రోజు పాదయాత్ర చేస్తే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఒక మహిళ మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీతో జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి అబ్బాయే బాబాయ్ను చంపాడు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు కాగా వివేక కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది వివేక కుమార్తె సునీత పిటిషన్పై కోర్టు అక్టోబర్ 19నే వాదనలు ముగియగా సుప్రీం నేడు తీర్పు చెప్పింది ఈ కేసును కడప సిబిఐ కోర్టు నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ పార్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు ఎస్పీని కలిసేందుకు నిన్న అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరపున పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణలు కోరుకుంటున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు ఒకింత ఊరట లభించింది తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా నారాయణపై ఎలాంటి చర్యలు వద్దనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు తన బెయిల్ను రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేయగా మంగళవారం హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరిగింది విచారణ సందర్భంగా ఇటు నారాయణతో పాటు అటు పోలీసుల వాదనను విన్న హైకోర్టు ఈ కేసులో వాదనను ముగించినట్లు ప్రకటించింది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాగ్రహ నిరాహార దీక్షలు నిర్వహించారు అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేతినేని అగస్టిన్ నగర గౌరవ అధ్యక్షులు కోట మాల్యాద్రిలు మీడియాతో మాట్లాడారు బాధితుల 30 గంటల నిరాహార దీక్ష ఈ రోజున సాయంత్రం వరకు కొనసాగుతుంది అగ్రిగోల్డ్ బాధితులకి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడిమ తిప్పినందువల్ల
దీక్షలు పోరాడి సాధించుకోవాలనేటటువంటి లక్ష్యం తోటి అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. దానికి సిపిఐ పార్టీ వెన్నుదన్నుగా నిలబడి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల్లో మాట తప్పి మడిమి తిప్పడం అనేది జరిగింది. మద్యపానం విషయంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని మాట తప్పాడు, మడిమి తిప్పాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు, ఒక్క కనీసం రోడ్డు పోయలేదు, ఏ ఫ్యాక్టరీ కట్టలేదు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కావలసిన అంశాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ రూపంలో దారుణమైనటువంటి మోసం చేశారు. అలాగే సిపిఎస్ విషయంలో మాట తప్పి మడిమి తిప్పాడు. చివరికి ఆయన అధికారంలోకి వస్తానని చెప్పినటువంటి మాటని మళ్ళీ వస్తానని చెప్పే మాటలు కూడా మాట తప్పి మడిమి తిప్పుతాడనే నమ్మకం ఖచ్చితంగా ప్రజానీకానికి కలుగుతోంది. గుంటూరులోని రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన విజ్ఞాన మందిరం పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలని అన్నారు. ఈ ప్రదర్శన రేపటి నుండి మొదలై 12వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొని మాట్లాడారు. మనం ఇక్కడ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రంతో సహా అనేక రకాలైనటువంటి చేనేత ప్రోడక్ట్స్ అనేవి ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేయడం. ఇప్పటి నుంచి ఇది వచ్చే నెల 12వ తారీఖు వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే నేతన్నలు వారికి మార్కెటింగ్ సదుపాయం సరిగా లేక కొంత ఆదరణ తగ్గుతున్న సందర్భంలో రాష్ట్రంలో అలానే కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మేడం సునీత గారు చెప్పండి, ఇక్కడ వీళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సో వచ్చే 12వ తారీఖు వరకున ఈ కార్యక్రమం ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ అన్ని రకాలైనటువంటి నేత వస్త్రాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, జెంట్స్కి అట్లానే విమెన్కి అందరికీ కూడా. సో కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చి చూసి అట్లనే నచ్చిన వస్త్రాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని పర్చేజ్ చేయడం కూడా మనం ఈ నేతలని ఆత్మీయ కార్యక్రమం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం చెప్పినట్టుగా జిల్లా అధికారులందరూ కూడా ఉంచాల్సి విజయం చేయడం జరుగుతుంది. మన వంత బాధ్యతగా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేసి మనకి నచ్చిన వస్త్రాలు కొన్ని ఏర్పాటు కూడా చేస్తాం. ఐదు రోజులుగా బంగారం ధర మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,560 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 52,980 రూపాయల వద్ద ఉంది. ఇవాళ రేటు స్థిరంగానే కొనసాగుతుంది. బంగారం ధర తగ్గినా సిల్వర్ మాత్రం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 600 రూపాయలు పెరిగి 68,100 రూపాయలకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం రికార్డు గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభంతో 62,850 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా పెరిగి 18,670 లెవెల్స్ వద్ద ట్రేడ్ అవుతుంది. హెచ్యుఎల్, నెస్లే, హీరో మోటార్ కార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ రాణిస్తుండగా ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేట్, బజాజ్ ఫిన్ సర్వీస్, కోల్ ఇండియా, లారెన్స్ నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం, కారును మినీ క్రేన్ తో లాక్కెళ్లిన పోలీసులు. మాజీ మంత్రి నారాయణకు ఊరట, తదుపరి ఆదేశాల దాకా చర్యలు వద్దన్న హైకోర్టు. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు. వివేక హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ, స్పందించిన చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.